సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అట్లతదియ పండుగ వచ్చిందంటే చాలు, గ్రామాల్లో సందడే సందడి. పండుగ ముందు రోజు అమ్మాయిలందరూ కాళ్ళకి చేతులకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఎవరి చేతుల్లో గోరింటాకు ఎర్రగా పండుతుందో వారికి అందమైన భర్త దొరుకుతాడంటూ అమ్మాయిలు వేళాకోళాలాడుకుంటారు. ఈ పండుగ నాడు పెద్దవాళ్లకి తమ బాల్యపు రోజులు గుర్తుకొస్తాయి. చంద్రోదయపు వెన్నెల రాత్రుల్లో ఊయలలూగిన మధురమైన జ్ఞాపకాలు మనసు నిండా అల్లుకుంటాయి. సాయంత్రం చంద్రుణ్ణి దర్శించాక గౌరీ పూజను చేస్తారు. పూజలో కలశాన్ని పెడతారు. పసుపుతో గౌరీదేవిని వినాయకుణ్ణి చేసి ఉంచుతారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి మధ్యలో కుడుముల్ని ప్రమిదల వలె తయారు చేసి అందులో పసుపు కుంకుమల్ని వేస్తారు. పూలతో అలంకరించి దాన్ని కైలాసంగా భావిస్తారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం, ఆటా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ అట్ల తది శుభాకాంక్షలు. అట్ల తది అనగానే తెల్లవారుజామునే లేచి తల స్నానాలు చేసుకొని అందంగా ముస్తాబయ్యి తర్వాత చక్కగా అమ్మవారి పూజ చేసుకొని ఆ తర్వాత అట్లు వాయనాలు ఇస్తారు. మరి ఈరోజు మన ఆట దిల్షుక్ నగర్లో ఉన్న కృష్ణవేణి గారు ఇంటికి వచ్చింది. కృష్ణవేణి గారు మనం ఆడించే ఆట ఆడడానికి రెడీగా ఉన్నారంట. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఆట ఆడించేద్దామా? హాయ్ 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 అండ్ అందరికి ముందుగా అట్ల తది శుభాకాంక్షలు మీకు. సో మరి కృష్ణవేణి గారు నేనే. ఓకే, సో కృష్ణవేణి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను ప్లే స్కూల్ లో టీచర్ అండి. ప్లే స్కూల్ లో టీచర్ అంటే బోల్డ్ మంది పిల్లలు ఉంటారు, చాలా మంది పిల్లలు, వాళ్ళతో పాటు మీరు కూడా ప్లే స్కూల్ లో ప్లేయింగ్ అన్నమాట. ప్లే స్కూల్ అందుకే జాయిన్ అయ్యాను, ప్లే చేయొచ్చు కదా వాళ్ళతో పాటు. ఓకే, సో అందుకే జాయిన్. సో మీ హాబీస్ ఏంటి? బుక్స్ రీడింగ్ అండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాను. ఓకే, మరి నెక్స్ట్ మీ పేరు? రజిత. రజిత, రజిత గారు మీరేం చేస్తుంటారు? ట్యూషన్స్ అండ్ చేస్తాను. మీ హాబీస్ ఏంటి? మై హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, మ్యూజిక్, మ్యూజిక్ వింటారా పాడతారా? లిసనింగ్, మ్యూజిక్, లిసనింగ్ టు మ్యూజిక్. ఓకే, ఓన్లీ వినడం వరకే పాడరు అన్నమాట? పాడను. ఓకే, సో మరి నెక్స్ట్. హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు గిరిజ అండి. గిరిజ, ఓకే. గిరిజ గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు, పెద్దమ్మాయి 5th క్లాస్, బాబు యూకేజీ. ఓకే, మరి మీ హాబీస్ ఏంటి? హాబీస్ చీరల మీద కుట్లు వేస్తాను, ఎంబ్రాయిడరీ చేస్తాను. మీ పేరు? నా పేరు లాలస అండి. లాలస, వెరైటీగా ఉంది మీ పేరు. సో లాలస మీరేం చేస్తుంటారు? నేను జ్యువెలరీ డిజైనర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్. సో మీ జ్యువెలరీ మీరే డిజైన్ చేసుకుంటారు? నేను డిజైన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ గా ఎవరైనా షోరూమ్స్ ఎవరైనా అడిగినా సరే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఆన్లైన్ లో అలా కూడా పెడతాను. సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ మంచి మంచి ఎగ్జిబిషన్స్, స్పెషలీ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్, ఫ్యాషన్ బోటిక్స్, ఎక్కడైనా కొత్తగా ఓపెన్ అవుతున్నాయి, లాంచ్ అవుతున్నాయంటే విజిట్ చేస్తాను. కొత్త కొత్తవి ఎన్ని కొత్త కొత్త ఐడియాస్ కోసం అవి విజిట్ చేస్తాను, విజిట్ చేస్తాను, చూస్తుంటాను, మళ్ళీ నేను క్రియేటివ్ గా చేస్తాను. ఓకే, గ్రేట్, వెరీ నైస్. సో మరి అందరు రెడీయా ఆట ఆడేస్తామా? రెడీ. ఆడించేనా అయితే? ఓకే, మరి ఆట ఆడించేస్తాను. అయితే ఇప్పుడు మన గేమ్ ఏంటంటే, అక్కడ కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. సో మరి ఈ కలర్ఫుల్ బాల్స్ నీకు ఇస్తాము, వీటిని ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇలా 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 అనాలి. ఈజీగా ఉంది కదా? చాలా. ఇలా 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 అంటూ ఒక రింగ్ ఇస్తాం, ఆ రింగ్ లో వేసేయాలి. సో మరొక ట్విస్ట్ ఉంది, అదేంటంటే మీకు ఒక గోన్ సంచిలో దింపేస్తాం అన్నమాట. ఆ గోన్ సంచిని మీరు ఇలా ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్ బాల్ పట్టుకొని ఇలా ఇలా ఎగురుకుంటూ అందంగా చక్కగా లేడీ పిల్లల్లాగా రింగ్ లో వేయాలి. మీకు 1 మినిట్ టైం ఇస్తాం. ఈ 1 మినిట్ లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళే విన్నర్స్. సో ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను. కృష్ణవేణి గారు మనకు మార్గదర్శి, తీసుకోండి, వెళ్ళండి, ఆడండి. కృష్ణవేణి గారు రెడీయా? స్టార్ట్ చేస్తారా? తీసుకోండి, బాల్ తీసుకోండి, ఆ తర్వాత చెప్తాను. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు 1 మినిట్ లో ఎన్ని బాల్స్ వేసారు తెలుసా? 14 బాల్స్ వేసారు, కానీ ఒక బాల్ ఏమో రింగ్ లోపల నుంచి వేయకుండా పక్కన పడిపోయింది. సో మీ కౌంట్ ఏమో 13 బాల్స్. ఓకే, ఓకే. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు? మీరా? చలో స్టార్ట్. రెడీయా? ఓకే, ఆల్ ద బెస్ట్, గో.
సో లాలసా ఎన్ని వేసారో తెలుసా? 10 కౌంట్ చేసుకున్నారు వేసేటప్పుడు? ఓకే, సో మరి మీరు 10 బాల్స్ వేశారు. సో నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు? మీరా? గిరిజా గారు బాల్ తీసుకున్నారా? సో రెడీయా? కంఫర్టబుల్ గా బాగుందా? చాలా బాగుంది కదా. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మరి ఎన్ని బాల్స్ వేసారు తెలుసా? ఎన్నేసారు చెప్పండి? 7. చూసారా ఎంత అలర్ట్ గా ఉన్నారో. 7 బాల్స్ వేసారు. సో ఎనీవేస్ చాలా బాగా ఆడారు, బాగా అలసిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ రండి. రజిత గారు రెడీయా? బాల్ తీసుకుంటారా? తీసేసుకోండి, బాల్ తీసుకోండి. ఓకే స్టార్ట్. దిగ్విజయంగా మనం ఆటను కంప్లీట్ చేసాము. సో ఈ ఆట ఆడి మీరు ఎంత స్కోర్ సంపాదించుకున్నారో తెలుసా? ఎంత? 10. సో ఇప్పుడు అందరు స్కోర్స్ చెప్తాను. కృష్ణవేణి గారు 13. కంగ్రాచులేషన్స్. సో రజిత గారు మీ స్కోర్ ఏమో 10. అందరికన్నా బాగా ఆడిన ఈమె స్కోర్ ఏమో 7. దీని కూడా అంతే, అలా రింగ్ బాల్ కూడా చూసి పక్కనేసేవారు. ఎనీవేస్ చాలా బాగా ఆడారు. ఆ తర్వాత లాలసా మీ స్కోర్ 10. ఈ రోజు మన ఆట అట్లతది స్పెషల్ ఆటకి విన్నర్ కృష్ణవేణి 13 బాల్స్ వేశారు. 14 వేశారు కానీ పక్కన ఓడిపడిపోయింది. ఓకే క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. 13 బాల్స్ వేశారు, విన్ అయిపోయారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది గేమ్? ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగా ఆడారు. చిన్నప్పటి రోజుల కంటే ఇంకెక్కువ మంచిగా ఆడినాడు అనిపించలే. మరి మీరు? నేను చిన్నప్పుడు ఎప్పుడు ఆడానండి, మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఆడుతున్నాను మళ్ళీ. సో ఒకసారి మీకు చిన్నతనం గుర్తొచ్చిందా? అవునండి, ఆటతోని. ఓకే సో లాలసా మీకెలా? చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఇవాళ విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చేద్దామా? సో మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ ఆట విన్నర్ కి సోమాజీ కూడా అనూస్ వాళ్ళు ఒక గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, అలాగే ఆటని బాగా ఎంజాయ్ చేశారా? ఇలా చూసి ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే సింపుల్, మా ఫోన్ నంబర్ కు కాల్ చేసేయండి. మా ఫోన్ నంబర్ 0402355 6540. మరొక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరోసారి సఖీ ప్రేక్షకులందరికీ అట్లతది శుభాకాంక్షలు. బై.